చేబ్రోలలో భారీ గంజాయి పట్టివేత, నలుగురు నిందితుల అరెస్ట్. 22.5 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం. పొన్నూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు. టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో గురువారం 22.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురు విక్రయదారులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు ఆదేశాల మేరకు చేబ్రోలు మండలంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో గురువారం దాడులు చేయగా నారాకోడూరు గ్రామ పరిధిలోని గజవల్లి స్పిన్నింగ్ మిల్లు వద్ద నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద 22.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమంగా తీసుకువచ్చి కాలేజీ విద్యార్థులకు, స్పిన్నింగ్ మిల్లులోని కార్మికులకు, నిరుద్యోగులకు చిన్న చిన్న పొట్లాలుగా అమ్మి అధిక మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించామన్నారు. నిందితులను త్వరలో కోర్టుకు హాజరుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ దాడులలో చేబ్రోలు ఎస్ఐ వెంకటకృష్ణ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.